వర్షం. ఈ మాట వినగానే ఒక పులకరింత వస్తుంది. అదే కాకుండా వరదలు, డ్రైనేజీ కూడా. ఉడుగులేసుకొని వెళ్ళటం, ఇంటికి రావటం, స్కూల్స్కి సెలవులు, పిల్లలకి ఆనందం. ఆ వర్షాలకి చెట్లు పెరుగుతాయి, మనకు ఆక్సిజన్ వస్తుంది, పంటలకి ఉపయోగపడతాయి. కానీ అదే వర్షంలో ఒక్కొక్కసారి యాసిడ్ రెయిన్ ఫామ్ అవుతుంది. యాసిడ్ రెయిన్ని తెలుగులో ఆమ్ల వర్షం అని అంటారు. ఈ ఆమ్ల వర్షం గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. యాసిడ్ రెయిన్ గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త రాబర్ట్ యాంగస్ స్మిత్ మాంచెస్టర్లో స్థాపించిన ల్యాబొరేటరీలో ఆల్కలీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసేవారు. అక్కడ ఎయిర్ క్వాలిటీని పరిశీలించేవారు. ఆ ల్యాబొరేటరీని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు గుర్తించి నేషనల్ కెమికల్ ల్యాండ్మార్క్ని తన పేరు మీదుగా మార్చారు. పీటర్ రీడ్ అనే సాహితీవేత్త ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ యాంగస్ స్మిత్ బుక్ రాశారు. ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్. యాసిడ్ రెయిన్ రావడానికి మూల కారణం పరిశ్రమలు. పెట్రోల్, డీజిల్ ద్వారా నడుస్తున్న కార్లు, బైకులు వంటి వాహనాలు. వాహనాలు వదిలే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో కలిసి వర్షంగా పడేటప్పుడు యాసిడ్ రెయిన్గా ఫామ్ అవుతాయి. యాసిడ్ రెయిన్ ఫామ్ అవడానికి సంబంధించిన కెమికల్ రియాక్షన్ ఒకసారి పరిశీలించండి. ఫస్ట్ వన్, 2SO2+O2 గివ్స్ రైజ్ టు 2SO3. 2SO3 అంటే అది సల్ఫర్ ట్రైఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్గా మారింది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయింది. అలాగే నైట్రిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్కు సంబంధించిన రియాక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాము. నైట్రోజన్ డయాక్సైడ్ ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ పెంటాక్సైడ్ ఫామ్ అవుతుంది. నైట్రోజన్ పెంటాక్సైడ్ వాటర్తో కలిసి నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సహజంగా భూమి మీద పడే డిపాజిషన్స్ రెండు రకాలుగా ఉంటాయి, వెట్ అండ్ డ్రై. వెట్ అంటే తడి, డ్రై అంటే పొడి. వాన, మంచు, పొగమంచు, మంచు వాన అనేవి వెట్ డిపాజిషన్స్ అవుతాయి. డ్రై డిపాజిషన్స్ అనేవి డస్ట్ అండ్ గ్యాస్ రూపంలో ఉంటాయి. యాసిడ్ రెయిన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ 65%, నైట్రిక్ యాసిడ్ 30% ఉంటాయి. ప్యూర్ వాటర్ pH విలువ 7. pH అంటే యాసిడ్ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. వర్షపు నీటి యొక్క pH విలువ 5.6. 5.6 తగ్గితే యాసిడ్ కంటెంట్ పెరుగుతుంది. ఒక వర్షపు సింకులో కనీసం 12 నూళ్ళు ఉంటాయి. మొదటి 2 ఉత్ప్రేరకంగా, మిగిలిన 10 యాసిడ్ని ద్రావకంలో కలిపి ప్రతిచర్యలు చేస్తాయి. ఆ విధంగా ప్రతి సింకులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది pH స్కేల్. pH స్కేల్ 7 తగ్గితే ఎసిడిక్ అంటారు. కానీ వర్షపు నీరే 5.6 అంటే అది కూడా ఎసిడిక్. కానీ అది అంత ప్రమాదం కాదు. 1950 నుండి 1990 మధ్య కాలంలో యుఎస్ఏలోని టొరంటో, లాస్ ఏంజల్స్లో పడిన వర్షాలలో సగటు pH 3.5 మరియు 2.2గా ఉంది. యుఎస్ఏలోని వెస్ట్ వర్జీనియాలో పడిన వర్షపు pH విలువ 1.4. మీరు యుఎస్ఏ మ్యాప్ను గమనించగలరు. యుఎస్ఏ మ్యాప్లో ఈస్ట్ సైడ్ మొత్తం రెడ్ కలర్లో ఉంది. అక్కడ పడే వర్షం యొక్క pH విలువ <4.3. వెస్ట్ వర్జీనియాలో వాటర్ ఫాల్స్ ద్వారా ఏర్పడిన లారెల్ క్రీక్ రిజర్వాయర్ ఇది. ఇది యాసిడ్ రెయిన్ వల్ల ఇందులో నీరు పాడైపోయింది. ఇందులో ఫిషరీస్ అఫీషియల్స్ 24 టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ శాండ్ని కలిపారు. యాసిడ్ రెయిన్ వల్ల వచ్చిన కంటెంట్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ లైమ్ స్టోన్ శాండ్ని కలిపారు. అక్కడ పడిన యాసిడ్ రెయిన్కి అక్కడ చేపలు, ఎన్నో నీటి జీవాలు చనిపోయాయి. అప్పటి యాసిడ్ రెయిన్ బ్యాటరీ యాసిడ్ pHకి అతి దగ్గరగా ఉంది. యాసిడ్ రెయిన్ వల్ల భూమిలోని సారం తగ్గిపోయి చెట్లు పెరగటం ఆగిపోవటమే కాక ఉన్న చెట్లు అంతరిస్తాయి. యాసిడ్ రెయిన్ వల్ల ప్రముఖ కట్టడాలు వాడిపోయినట్టుగా అందవిహీనంగా మారతాయి. తాజ్మహల్ పాలరాయి కొంచెం పసుపుగా కూడా మారుతుంది. కట్టడాలు ఇలా మారడానికి ఈ కెమికల్ రియాక్షన్ కారణం. CaCO3 లైమ్ స్టోను యాసిడ్లో రియాక్ట్ అవటం వల్ల CaSO4గా మారటం, తద్వారా వాటి అందం కోల్పోతాయి. మన దేశంలో యాసిడ్ రెయిన్ ముంబై దగ్గర చెంబూర్లో ఢిల్లీలోని ఇంద్రప్రస్థలో పడింది. అక్కడ pH విలువ 3.5. భూమిలో ఉండే అల్యూమినియం యాసిడ్ రెయిన్ పడటం వల్ల వడపోతకు గురై నీటిలో కలిసిపోతుంది. ఇలా అల్యూమినియం కలిసిన నీటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, బోన్ సాఫ్ట్నింగ్ వస్తాయి. అలాగే కాపర్ కలిసిన నీటిని తాగటం వల్ల చిన్నపిల్లల్లో డయేరియా వస్తుంది. సహజంగానే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ వంటివి వస్తాయి. యాసిడ్ రెయిన్లో పొల్యూషన్ ద్వారా టైనీ పార్టికల్స్ భూమి మీద పడి వాతావరణంలో ఉంటాయి. వాటి ద్వారా రెస్పిరేటరీ డిసీజెస్ ఫామ్ అవుతాయి. చెట్ల ఆకులు పచ్చరంగు నుంచి పసుపు రంగులోకి మారతాయి. ఎందుకంటే యాసిడ్ రెయిన్ వల్ల క్లోరోప్లాస్ట్స్ నాశనం అవుతాయి.
ఇవే కాకుండా డయేరియా, కిడ్నీ ఫెయిల్యూర్, బోన్ సాఫ్ట్నింగ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పటిదాకా యాసిడ్రైన్ ఎక్కువగా ఈస్టర్న్ యుఎస్లోనే ఉందని చెప్పుకున్నాం. ఎందుకంటే యుఎస్ఏలో పారిశ్రామికీకరణ ఎక్కువగా జరిగింది. అలానే బొగ్గును విపరీతంగా మండించడం ద్వారా, ఎందుకు బొగ్గును మండించేవాళ్ళు అంటే అప్పట్లో పరిశ్రమలకి బొగ్గు చాలా అవసరం. 1990 కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అనేది తారాస్థాయికి చేరింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 1970 డిసెంబర్ 2లో ప్రవేశపెట్టారు. యుఎస్ఏలో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ యాసిడ్రైన్ కంట్రోల్ చేయడానికి 1990లో క్లీన్ ఎయిర్ యాక్ట్ని తీసుకొని వచ్చింది. క్లీన్ ఎయిర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీస్ NO2 ఆర్ SO2 ఎమిషన్స్ లిమిట్ దాటితే రోజుకి $37,500 ఫైన్ కట్టాల్సి వస్తుంది. వోక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళు ఒకసారి టర్బో చార్జర్ డైరెక్ట్ ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్స్ని వాడారు. ఇది వాడటం వల్ల NO2 ఎమిషన్స్ విపరీతంగా పెరిగాయి. దానివల్ల వీళ్ళు $2.8 బిలియన్ ఫైన్ కట్టారు. అలాగే హుండాయి కియా కంపెనీ వాళ్ళు కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డుకి $100 మిలియన్ క్లీన్ ఎయిర్ యాక్ట్ కింద కట్టారు. మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద కూడా వీడియోలు చేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్లుగా వస్తాయి.